జగన్ ఆపరేషన్ పిఠాపురం. వైసీపీలోకి జనసేన ముఖ్య నేతలు. ఏపీలో అటు నామినేషన్లు కొనసాగుతున్నాయి, ఇటు ప్రధాన పార్టీలలో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర తూర్పుగోదావరిలో కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ రోడ్ షో కొనసాగనుంది. పిఠాపురంలో పవన్ ఓడించేందుకు వైసీపీ కొత్త స్కెచ్ సిద్ధం చేసింది. ఇతర పార్టీలోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. గోదావరి జిల్లాలలో టీడీపీ జనసేన నేతలపైన వైసీపీ గురిపెట్టింది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తూర్పుగోదావరిలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరారు. ఇదే సమయంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ కాంగ్రెస్ నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలకు పార్టీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన పంతం ఇందిరతో సహా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జగన్ను కలిశారు. పంతం నెహ్రూ, పంతం ప్రసాద్ వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ప్రచారంలో కలిసి పనిచేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో జనసేన నేతగా కీలక బాధ్యతలు నిర్వహించిన చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదేవిధంగా నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు, ముత్యాల శ్రీనివాస్ వైసీపీలో జాయిన్ అయ్యారు. కాగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీసీ ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరిరావు వైసీపీ కండువా కప్పుకున్నారు.